శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, శ్రీమాత్రే నమః. ఈ 2024లో వచ్చేటువంటి హోలీలో హోలీ పండుగని ఎలా జరుపుకుంటారు? అసలు ఈ హోలీ పండుగ ఎలా వచ్చింది? ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఎటువంటి రంగులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, ఎటువంటి రంగులు కలిసి వస్తాయి, ఎటువంటి రంగులు వాడాలి, ఏ దేవతని ఏ రంగుతో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మనం తెలుసుకున్నాం. భారతీయ సాంప్రదాయ ప్రకారం భారతీయులు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకునేటువంటి పండుగలలో రంగులతో కూడినటువంటి పండుగ ఈ హోలీ పండుగ. అటువంటి పండుగలో పెద్దలు, పిన్నలు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఒక చోట చేరి హోలీ మంటలు వేసుకుంటూ రంగులను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందాన్ని గడుపుతారు. అలా గడిపే ఆనందంలో, ఉత్సాహంలో పెద్దవారు కూడా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ పండుగ కులమత భేదాలకి అతీతంగా ఉంటుంది. అన్ని రాష్ట్ర ప్రజలు ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ. రాధాకృష్ణులను కొనియాడుతూ ఈ పండుగ మన ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అనే వయసు కూడా చూడకుండా రంగునీళ్ళు ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆనందిస్తూ ఉంటారు. అలా అటువంటి పండగే ఈ రంగుల పండగ, హోలీ పండగ. హిరణ్యకశిపుడు లోకకంటకుడు, అతని సోదరి అయినటువంటి హోలీమాత, ప్రహ్లాదుణ్ణి శిక్షిస్తున్నటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు మంటల్లో ఉండగా ఈ హోలీమాత ఆమె పైనటువంటి కండవాణి ప్రహ్లాదుల మీద కట్టడం, అతన్ని రక్షించడం ఆమె అగ్నికి ఆహుతి అయిపోయింది హోలీమాత. అటువంటి హోలీమాత పేరు మీదనే ఈ హోలీ పండుగనే మనం జరుపుకుంటాం. అలాగే రాధాకృష్ణుడు కూడా ఈ రంగునీళ్ళతో చిమ్ముకుంటూ ఉంటారు. కృష్ణుడు నల్లగా ఉన్నాడని ఏడిపించటం వల్ల వాళ్ళ అమ్మ రంగులు పూసి రాధను కూడా నల్లగా చేయాలనే ఉద్దేశంతో ఈ రంగుల పండుగ జరుపుకోవటం ఉంటారు. పూర్వకాలం మోదుగ చెట్టు పూలను తీసుకొచ్చి ఆ పూలతోటి ఈ రంగులు తయారు చేసి హోలీ పండుగ చేసుకునేవాళ్ళు. రాను రాను కాలక్రమేణ అన్ని రంగులు మనకి దొరకడం చేత ఆ రంగులతోటి హోలీ చల్లుకుంటున్నారు. ప్రభుత్వం వారు ఈ రంగులని కొన్నిని చిమ్ముకోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కొన్ని రంగులను నిషేధించడం కూడా జరిగింది. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి రంగులు కలిసి వస్తాయంటే ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. పింక్ రంగు, బ్లూ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు కలిసి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ రంగులు ధరించడం వల్ల వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని అయినా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసుకురావడం జరుగుతుంది. వీరికి అదృష్ట రంగులు కాబట్టి అదృష్టం వీరిని భరిస్తుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తనకి ఫేవర్గా ఉండేటువంటి ఈ రంగుల్ని ధరించడం వల్ల రంగులు కూడా వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్టాన్ని కలిసి తీసుకొస్తాయి. అలాగే కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కొందరు, అనారోగ్యాలతోటి అశాంతిగా ఉంటారు మరికొందరు. అలాంటి వారు కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు వారి సమస్యల నుంచి బయటపడటానికి కూడా కొన్ని
మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, వృశ్చిక రాశి వారు ఈ పింకు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారి యొక్క సన్నిధానంలో మనసా వాచ కర్మ ప్రార్థిస్తూ, వీరు కలువ పూలతోటి, శ్యామంతి పూలతోటి, గన్నేరు పూలతోటి, 21 రంగులు కలిగినటువంటి పూలతోటి, వీరు తుమలపాకులు, అరటి పండ్లు, 5 రకాలైనటువంటి అరటి పండ్లతోటి, 5 రకాలైనటువంటి పండ్లతోటి, వీరు పట్టు చీర, ఎరుపు రంగు పట్టు చీర, జాకెట్టు, గాజులు, ఎరుపు గాజులు, పసుపు, కుంకుమ, అమ్మవారికి గంధం, ఇవన్నీ పరిపూర్తిగా అమ్మవారికి సమర్పించి మీ మనసులో ఉండేటువంటి కోరికని విన్నవించుకోవడం వల్ల అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగులు ఉంటాయి. ఎరుపు రంగు చీరని అమ్మవారికి ఇవ్వడం వల్ల, అటువంటి రంగు చీర ఇవ్వడం వల్ల మీ యొక్క సమస్యలన్నీ కూడా అనుకోని విధంగా పరిపూర్తి అవుతాయి. మీకు ఒక పరిష్కార మార్గం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మెరుగుపడటం జరుగుతుంది. అమ్మవారి కరుణాకటాక్షాలు పరిపూర్తిగా ఉండడం వల్ల మీ కోరిక తీరిన మేరకు అమ్మవారిని దర్శించండి. అమ్మవారిని కృపా కటాక్షానికి పాత్రులండి. బీదవారికి కొంత అన్నదానాన్ని చేయండి. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబంలో కుజుడికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వారు అనుకున్న భర్త రావడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతతగా, మనశ్శాంతిగా ఇల్లు ఉండడం జరుగుతుంది. వీరు ఇంకా పగడాన్ని ధరించడం వల్ల కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు, అనుకున్న దానికి ముందుకు వెళ్తారు. లోకకంటకుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి ఏకధాటిగా తపస్సు చేసి ఆయన దగ్గర నుంచి అద్భుతమైనటువంటి వరాలు పొందాడు. అలా వరాలు పొందినటువంటి హిరణ్యకశిపుడికి కొంత అహంకారము, అహంభావము పెరిగి ప్రజలు భగవంతుడిని పూజ చేస్తున్నటువంటి ప్రజలని, దేవుడు ఎక్కడా లేడు, నేనే సర్వాంతర్యామిని, నన్ను పూజించండి అని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రజలందరూ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈ లోకకంటకుడైన రాక్షసుల బారి నుంచి మమ్ము కాపాడు స్వామి అని. అయినా హిరణ్యకశిపుడి నుంచి కాపాడటం కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు రాక్షసుల నుంచి కాపాడటానికి. హిరణ్యకశిపుడికి కొడుకు ప్రహ్లాదుడు. అతను విష్ణు భక్తుడు. అతను తండ్రి చేసేటువంటి ఈ ఘోరాలన్నీ చూడలేకుండా ఉండేవాడు. మహావిష్ణువుని ప్రార్థిస్తూ, ఆయన్ని అహర్నిశలు ఆరాధిస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడికి ఈ ప్రవర్తన నచ్చక, నన్ను పూజించు, నేనే దేవుణ్ణి అని ప్రహ్లాదుడు చెప్పాడు. కానీ ప్రహ్లాదుడు వినకుండా ఉండడం చేత అతన్ని ఎన్నో విధాలుగా శిక్షించాడు. పాము విషాన్ని అతని నోట్లో వేయడం వల్ల ఆ పాము విషము ఆ మహావిష్ణువు అనుగ్రహ కటాక్షాల చేత అమృతంగా మారింది. అలాగే ఏనుగుల చేత ప్రహ్లాదుని తొక్కించాడు. ఆ సన్నివేశాన్ని నుంచి కూడా ఆ మహావిష్ణువు కాపాడాడు. అలాగే హోలీ మాత ఒడిలో కూర్చుని ప్రహ్లాదుని మంటల్లో వేయడం వల్ల ఆ హోలీ మాత ఆమె మీద ఉన్నటువంటి కండువాని ప్రహ్లాదుని మీద కప్పింది. హోలీ మాత ఒక్కతే మంటల్లో ఉంటే ఆమె ఎప్పుడు మరణించదు, చనిపోదు, కాలిపోదు అనేటువంటి వరం ఉంది. కానీ ప్రహ్లాదుని కాపాడటం కోసం ప్రయత్నం చేయడం వల్ల ఆమె
అగ్నికి దహనమైపోయింది ఈ హిరణ్యకశిపుడి చెల్లెలు హోలీదేవి. ఈ విధంగా ప్రహ్లాదుడు మంటలలో నుంచి బయటపడటం జరిగింది. అలాగే ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా కొండల మీద నుంచి పడవేశారు, అయినా ఆ మహావిష్ణువు పట్టుకొని కాపాడి బయటికి తీసుకొచ్చాడు. అలా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని, నీ దేవుణ్ణి చూపించు, నీ మహావిష్ణువుని చూపించు అని గట్టిగా నిలదీయడం వల్ల ప్రహ్లాదుడు తండ్రికి ఆ మహావిష్ణువుని చూపిస్తానని మాటివ్వడం జరిగింది. ఈ స్తంభంలో ఉన్నాడా నీ దేవుడు అని చెప్పగా ఆ స్తంభం విరుచుకొని శ్రీ మహావిష్ణువు సగం మానవ అవతారం, సగం సింహరూపంలో జంతు రూపంలో రావడం, హిరణ్యకశిపుడు తీసుకున్న వరానికి భూమి మీద చనిపోడు, ఆకాశంలో చనిపోడు, వెలుతురులోనూ చనిపోడు, చీకట్లోనూ చనిపోడు, అలా ఆ విధంగా వరాల నుంచి ఏ విధంగా సంహరించాలనేది ఆ స్వామివారికి తెలుసు. కాబట్టి అసురు సంధ్యవేళ గడప మీద కూర్చొని అతన్ని ప్రాణాలు తీసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చాడు. ఉగ్ర రూపంలో ఆ మహావిష్ణువు హే నరసింహస్వామి రూపంలో అలా ప్రహ్లాదుడికి దర్శనమివ్వడం కూడా జరిగింది. ఇంకొక హోలీకి ఇది ఒక కథ. రెండో కథ, ఈశ్వరుడు తపస్సులో ఉన్నప్పుడు అమ్మవారు పార్వతీదేవి యొక్క ఆశీస్సులతోటి మన్మధుడు శివుని మీద మన్మద బాణాలు ప్రయోగించడం జరిగింది. ఆ బాణాలకి శివుడు తపస్సు భంగం జరిగి తాను త్రినేత్రంతో ఆ మన్మధుణ్ణి దగ్ధం చేశాడు. అప్పుడు రతీదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ, అయ్యవారిని ప్రార్థిస్తూ మన్మధుణ్ణి బతికించడమని ఎన్నో విధాలుగా ప్రార్థించింది. ఆ ప్రార్థనలకి మందించినటువంటి ఈశ్వరుడు నీకు తప్పకుండా మన్మధుడు కనిపిస్తాడు అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా కూడా హోలీకి ఇదొక కథగా చెప్పుకుంటారు. ఇది కాకుండా కృష్ణ పరమాత్ముడు నల్లగా ఉన్నాడని అందరూ గోపికలు అనుకుంటూ, రాధ కూడా అనుకుంటూ వల్ల వాళ్ళమ్మకు వెళ్ళి చెప్తాడు కృష్ణుడు. అప్పుడు వాళ్ళమ్మ కొన్ని రంగులను తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లమని చెప్తుంది. వాళ్ళు కూడా ఆ రంగులకి రంగురంగులుగా ఉంటారు. ఈ విధంగా కూడా రాధాకృష్ణులు కేళి అంటే రంగులతోటి ఆడుకోవడం జరిగింది. ఇది కూడా ఒక హోలీకి ఒక కథగా నిర్ణయించారు. ఈ విధంగా మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా హోలీ పండుగని ప్రతి రాష్ట్రంలోనూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ పండుగని హోలీ మంటలు వేసి పాటలతోటి ఆనందంగా గడుపుతూ రకరకాలైనటువంటి నృత్యాలు చేస్తూ ఈ రంగుల్ని పిచికారి కొట్టుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అందరు. దీనికి కుల మత భేదాలు లేవు, పెద్ద చిన్న అనేది ప్రతి ముసలి వాళ్ళు కూడా ఆనందాన్ని పంచుకుంటానికి, ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచుకుంటానికి ఈ హోలీ పండుగలో పాల్గొంటూ ఉంటారు. ఇవి హోలీ పండుగకి మనకి తెలిసినటువంటి సాంప్రదాయమైనటువంటి రంగుల పండుగ ఈ హోలీ పండుగ.